రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలానికి చంద్రగిరి తట్టకుంట గ్రామ శివార్లో సర్వే నంబర్ 4041 లో వ్యాపార భూమిలో గీత కార్మికులకు చెందిన 60 నుండి 70 తాటి చెట్లను ఎటువంటి అనుమతి లేకుండా రాత్రికి రాత్రి మిషన్లతో కట్ చేశారు. దీనిపై కల్లు గీత కార్మికులు ఎక్సైజ్ శాఖను ప్రశ్నించగా తమకు తెలియదని అన్నారు. దీనిపై తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు రాలేదంటూ బకాయిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. చెట్లు నరికేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, చెట్టు కోసిన వ్యక్తిపైన మిషన్ యజమానిపైన కేసు నమోదు చేయాలని స్థానిక గీత కార్మికులు కోరుతున్నారు. దుకాణాల్లో కిలో బెల్లం దొరికితేనే హడావిడి చేసి కేసులు పెట్టే ఎక్సైజ్ అధికారులు ఇంత పెద్ద సంఘటన జరిగినా ఎలాంటి చలనం లేదని స్థానిక ప్రజలు ధ్వజమెత్తారు. అంటే మీరు ఏం మీరు గౌన్లో ఏం కంప్లైంట్ ఇవ్వాలి? కంప్లైంట్ ఇవ్వాలి. ఎక్కడికి పోయారు? ఎక్సైజ్ ఆఫీస్కా స్టేషన్కా? అంటే మీ దృష్టికి వచ్చిందా? అది మీ దృష్టికి వచ్చిందా? అంటే నేను అనదు, నేను ఒక విలేకరిని. ఒక కుల వృత్తి, అది మీ కుల వృత్తి. మీ కుల వృత్తికి ఒక చెట్టు కొట్టంగానే మీరు 100 మందికి వస్తారు. అటు 100 చెట్లు కొట్టిరు, మీరు ఎందుకు పోలేదు ఇక్కడ ఈ దినవతల? అంటే రైతులు దాన్ని చెట్టు కొట్టాలంటే అనుమతి ఉండాలిగా.